Hi friends, welcome to my channel. Nenu Mikeshwar. Meeku mundigane cheppinatlu ikka nunchi tailoring classes for new learners kosam prati mangalavaram alage prati shanivaram naadu kotta video upload cheyadam jarugutundi. Avi miss kaakunda undalante మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి, అలాగే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. టైలరింగ్ గురించి అసలు ఏమి తెలియని వాళ్ళకి గురించి కూడా మా క్లాసెస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. అలాగే అడ్వాన్స్డ్ టైలరింగ్ లెసన్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు మా ప్రైవేట్ వీడియోస్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కానీ నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఏ వీడియో అయినా మీకు హెల్ప్ అవ్వాలి, దాని గురించి పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. ఓకే, మరి ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియోలో బాయ్స్ అండర్వేర్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ఇదివరకు మీకు గర్ల్స్తో అలాగే లేడీస్ లేదా గర్ల్స్ సంబంధించిన ప్యాంటీ లేదా అండర్వేర్ కటింగ్ ఎలా చేయాలో, స్టిచ్చింగ్ ఎలా చేయాలో వీడియో చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు అది చూడలేకపోతే కనుక పైన ఐఎన్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో కూడా దాని తలకి లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి మీకు బాయ్స్ది అండర్వేరు, కట్ డ్రాయరు అంటే మన కటింగ్ ఉండేది అండ్ ఫుల్ ఈ రెండు కటింగ్ చెప్తానే, కటింగ్ డ్రాయరు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. సో అది ఎలా కట్ చేయాలి, ఏ సైజ్ అనేది చూద్దాం. ఇది వచ్చేసరికి మీకు 34 సైజ్ చేస్తున్నాను. అలాగే మనకి సైజ్ వైజ్గా 34, 36, 38, 100 ఇవి ఎలా చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఒక క్లియర్ కట్గా డ్రాయింగ్స్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, 100 దగ్గర నుంచి వెనక్కి తీసుకుంటూ మీకు ఆ డ్రాయింగ్స్ అనేది చూపిస్తాను. ఈ వీడియోలో మీకు బాయ్స్ తాలూకా అండర్వేర్ కటింగ్ అనేది నేర్చుకుందాం. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఒక లెంగ్త్ ఎక్కువైతే నెక్స్ట్ వీడియో చేస్తాను. కటింగ్ డై తీసుకోవడం అండ్ క్లాత్ కట్ చేసుకోవడం ఈ వీడియోలో మీరు నేర్చుకోండి. ఫస్ట్ దీనికి పైన ఒక హాఫ్ ఇంచ్ ముందు డై తీద్దాము, ఒక హాఫ్ ఇంచ్ మార్జిను ఇలా మార్క్ చేసి ఉంచుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఉంచుకొని దీనికి 10 ఇంచీ లెంగ్త్, 10 ఇంచెస్ అయితే సరిపోతుంది 34 సైజు. సో వీటిని ఎలాగ తగ్గించాలి ఎలా పెంచాలి అనేది మీకు 100 నుంచి నేను చెప్తున్నాను కదా, అది నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ సైడ్ లెంగ్త్ అనేది 4 ఇంచెస్ సరిపోతుంది. ఇక ఈ విడ్త్ వచ్చేసరికి 2.5 చాలు, 2.5 2/4 వెళ్ళిన ప్రాబ్లం ఏమి లేదు, 2.5 మార్క్ చేయండి. ఇక లూజ్ విషయంలోకి వచ్చేసరికి సీట్ని 4 భాగాలు చేయండి, 34 ÷ 4 = 8.5 వస్తుంది, 9 పెట్టుకోండి, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఈ హాఫ్ ఇంచ్ ఫ్రంట్లో తగ్గిపోద్ది, దీన్ని లైట్ షేపు, ఎక్కువ షేప్ అవసరం లేదు. అలాగే బ్యాక్ మీకు కొంచెం రేజ్ ఉండాలి, జెంట్స్ అయినా లేడీస్దైనా బ్యాక్ చిన్నది రేజింగ్ ఉంటుంది. సో ఆ రేజింగ్ అట్లా తీసుకోండి. ఇది 34 సైజు, ఈ లెంగ్త్ వచ్చేసి మీకు 4 ఇంచెస్, ఈ విడ్త్ వచ్చేసి మీకు 9 ఇంచెస్ అండ్ ఈ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్, ఇది వచ్చేసి మీకు 2.5. ఇది ఎంత వస్తే అంత మార్క్ చేసేసుకోవడం, అంత ఇది ఇంకేం లేదు, దీన్ని కట్ చేసేద్దాం. ఇది కట్ చేసి ఫ్రంట్ మార్క్ వేసుకుందాం. సో ఇది కూడా మీకు పైన సమానంగా మార్క్ మీద కట్ చేసేయండి, కిందకి వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ అలా చిన్న షేప్ ఇవ్వండి. చిన్న షేప్ ఇస్తే ఆ సీట్ తలకి ఇది కరెక్ట్గా నీట్గా కూర్చుంటుంది. ఇక ఫ్రంట్ విషయం దగ్గరకు వద్దాం. ఫ్రంట్ విషయంకి వచ్చేసరికి మీకు జనరల్ మార్క్ వేస్తూ చెప్తాను, మార్క్ వేస్తూ మీకు అర్థమవుతుంది, మార్క్ వేస్తూ చెప్తాను నేను. బ్యాక్ లెంగ్త్ ఎంత పెట్టారో దానికంటే 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోండి ఫ్రంట్, అంతకి ఏం అవసరం లేదు, లేదు సమానంగా పెట్టేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. 1/2 ఇంచ్ నేను తక్కువ పెడుతున్నాను, అంటే బ్యాక్ 10 ఇంచెస్ పెట్టాను, ఇది 9.5 చేస్తాను. సమానంగా పెట్టేసినా ప్రాబ్లం ఏం లేదు జెంట్స్కి.
ఈ సైడ్ లెగ్ 4 ఇంచెస్. లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. మనం ఎందుకంటే 9 ఇంచెస్ మీద వెళ్ళాము, 1/2 ఇంచ్ రేస్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ మైనస్ చేసేద్దాం. 8 ఇంచెస్ ఇది 2.5 పెట్టాం మనం, సో 2.5 మార్క్ చేసేయండి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత జనరల్గా లేడీస్ దానికైతే ఇక్కడ ఇంకో సపరేట్ పీస్ వస్తుంది, ఫ్రంట్ తక్కుతుంది, తగ్గి సపరేట్ పీస్ సెంటర్ పీస్ అనేది వేరేది వస్తుంది గర్ల్స్కి లేడీస్కి. జెంట్స్కి 2 పీసెస్లోనే వస్తుంది. ఇక్కడ ఒక మనకి పౌచ్ రావాలి, సో మనకి యూరినల్ పోవటానికి ఇక్కడ హోల్ పెట్టి ఒక పౌచ్ వేరేగా వస్తుంది. ఆ పౌచ్ కోసం ఏం చేస్తారంటే ఇక్కడ 1.5 తీసుకోండి, 1.5 తీసుకొని ఈ 2.5ని డైరెక్ట్గా ఇలా మార్క్ చేయండి. సో ఇప్పుడు దీనికి మీకు కావాలంటే ఇక్కడ చిన్న ఇట్లా పౌచ్ పెట్టుకుంటారు. సో లెఫ్ట్ సైడ్ మన లెఫ్ట్కి వచ్చేటట్లు అది పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు దీన్ని షేప్ చేద్దాం. ఇప్పుడు ఈ పీస్ మనకి సపరేట్గా డబుల్ వేసుకుంటాము, ఇది సింగిల్ సింగిల్ వేసుకుంటాము. ఇంతవరకు మీకు అర్థమైంది. అదే కనుక ఇంకొకలాగా మనం చేసుకోవచ్చు. ఏంటి, ఇది పౌచ్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీకు ఈ పీసు డైరెక్ట్గా ఉండాలి. అంటే ఈ పీస్తో పాటు ఈ పీస్ ఎక్స్టెన్షన్ అనేది అయి ఉండాలి, విడివిడిగా పెట్టడానికి అవ్వదు. దీన్ని ఎక్స్టెన్షన్ అంటే ఇది సెంటర్ వచ్చింది కదా, ఈ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత అది డబుల్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. అంటే ఇది ఎంత వచ్చిందో యువతల పక్కకి అంత ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఆ పీసు 2 పీసులు డైరెక్ట్గా కట్ చేసుకోవాలి. అది 1/1 క్లోజింగ్ వచ్చి ఈ పౌచ్ వేసుకోవచ్చు. పౌచ్ అవసరం లేదు అనుకుంటే దీన్ని సెపరేట్గా తీసుకోవచ్చు, దీన్ని సెపరేట్గా తీసుకోవచ్చు. అది మీకు ఎలా వస్తుందంటే చిన్న ఎగ్జాంపుల్ రఫ్ మీద మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా మార్క్ వేసుకున్నారు, ఇది మీకు సెంటర్. ఈ సెంటర్ పీస్ని ఇట్లా కాకుండా ఇది ఎక్స్టెన్షన్ ఎంత వచ్చిందో అంత ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. సో ఇది 1.5, ఇది 2.5. ఇది ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ పీసు మీకు ఎక్స్ట్రా ఉండాలన్నమాట. అప్పుడు దీనికి సెంటర్ కచ్చిగా పెట్టుకొని సెంటర్కి ఒకటట్టు ఒకటిట్టు వెళ్తే అప్పుడు మీకు ఈ హోలు ఇటుపక్క అడుగు ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది, పైకి లెఫ్ట్కి ఉంటుంది, అడుగు దానికి రైట్కి ఉంటుంది లోపలికి వెళ్ళటానికి. ఆ విధంగా చేసుకోవాలి. లేదు ఈ పౌచ్ మనం ఈ రంధ్రం పెట్టకుండా మామూలు డైరెక్ట్గా వేసుకుంటాము అనుకుంటే ఇది సపరేట్గా కట్ చేసుకోవచ్చు, దీన్ని సపరేట్గా చేసుకోవచ్చు. ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది తీసి పక్కన పెట్టేస్తాను. రైట్, ఇప్పుడు మీకు ఇది ఏంటి, మీకు మామూలుగా కట్ దాంట్లో చెప్పాను. ఇదే మీకు మన నిక్కర్ టైప్లో కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిక్కర్ టైప్లో కావాలి. నిక్కర్ టైప్లో కావాలనుకున్నప్పుడు లెంగ్త్ కొంచెం పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది, దీని మీద ఒక 2.5 ఇంచెస్ పెంచుకోండి. 2 ఇంచెస్ చిన్నపిల్లలు కాబట్టి 2 ఇంచెస్ సరిపోతుంది. 2 ఇంచెస్ లెంగ్త్ పెంచుకోండి, బ్యాక్ ఫ్రంట్ కూడా, బ్యాక్ ఫ్రంట్ కూడా 2 ఇంచెస్ పెంచుకొని ఏదైతే ఈ 2.5ను వేశారో ఆ 2.5 కిందకి మార్క్ చేయండి. మార్క్ చేసి దీన్ని రౌండ్ చేసుకోండి, ఇలాగా రౌండ్ చేయండి. ఇంకేనా, ఈ మార్క్ని కిందకి మార్క్ చేసుకోండి. సో ఇది కాల్ లూజ్ అంతే, ఇంకేం లేదు. దీనికి ఇంకేం మార్పులు చేయగలదు. ఈ పీస్ మామూలే, ఇది మామూలే, ఇది మామూలే. కావాలి అనుకుంటే ఈ లూజ్ని మరికొంచెం తగ్గించుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే రౌండింగ్ కాబట్టి 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 2 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ ఇది ఒక్కటి రేస్ చేయండి, ఇది ఒక్కటి రేస్ చేసుకుంటే మిగిలిందంతా సేమ్, మిగిలిందంతా కూడా సేమ్ అంతే. ఈ లెగ్ పెంచుకుంటారు,
డైరెక్ట్గా ఇది మీకు నిక్కర్ టైపు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము బ్యాక్కి ఇక్కడ ఏం చేసాం, బ్యాక్కి ఇక్కడ మనం ఏం చేసాం, బ్యాక్కి రేజింగ్ ఇచ్చాం. అప్పుడు ఫ్రంట్కి మనకి ఆటోమేటిక్గా ఇది డౌన్ రావాలి. డౌన్ రావడానికి ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచి డౌన్ చేసేయండి, ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచి డౌన్ చేయండి, రైట్. అంతే, ఇంకే మార్పులు చేయక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్గా దీన్ని కట్ చేసుకొని వీటికి మార్జిన్స్ ఎక్స్ట్రా విడిచిపెట్టుకొని కట్ చేసేసుకుంటాం. దీనికి మార్జిన్ ఉంచుకుంటాము, కింద ఫోల్డింగ్ కోసం మార్జిన్ ఉంచుకుంటారు, దీనికి స్టిచ్ చేయడానికి మార్జిన్ ఉంటారు, ఇది సపరేట్ చేస్తే దీనికి సపరేట్గా మళ్ళీ మార్జిన్ ఉంచుకుంటారు. సో ఈ విధంగా ఇది మొత్తం డైరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. ముందు ఇది కటింగ్ చేసేద్దాం. సో పైన సమానంగా పెట్టుకొని కిందన ఒక పావు ఇంచి హాఫ్ ఇంచ్ మధ్యలో అంత ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా తీసేసాం. ఒకవేళ మీకు ఇందాక మీకు చెప్పినట్లు పౌచ్ ఎక్స్ట్రా రావాలి అనుకున్నది ఎలా కట్ చేయాలి, అది మీకు సింగిల్ పీస్ కట్ చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలా ఇలాగ రెండు పీసులు కట్ చేసుకోవాలి. ఈ రెండు పీసులు కట్ చేసుకుంటే ఇలా సెంటర్ కచ్చికాయ పెట్టుకోవాలి. ఇలా సెంటర్ కచ్చికాయ పెట్టుకుంటే ఒకటి ఇటు హోల్ వస్తుంది, ఒకటి ఇటు హోల్ వస్తుంది. కిందకి వెళ్ళేదానికి రైట్ సైడ్ హోల్ పెడతారు, పైకి వచ్చేదానికి ఇక్కడ హోల్ పెట్టుకుంటారు. ఇది అంటే హోల్ పెట్టాలి అనుకుంటే మాట ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేసుకోండి. లేదు హోల్ పెట్టవసరం లేదు, పెట్టకన్నా చేసేస్తాం అనుకుంటే ఇది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇట్లా ఇది ఓవరాల్గా మీకు కటింగ్. ఇది క్లాత్ మీద కట్ చేసుకుందాం. ఇంకా మీ దగ్గర ఇంకా అడ్జస్ట్మెంట్లు ఉంటే కనుక ఇంకో క్లాత్ కూడా దీన్ని కట్ చేయొచ్చు. ఎట్లా, ఈ పీస్ని మీకు జాయింట్ లేకుండా డైరెక్ట్గా కూడా కట్ చేయొచ్చు. ఇట్లా బ్యాక్ మొత్తం ఒకటే పీస్ కట్ చేసుకొని ఈ పీస్ ఒకటి సింగిల్గా కట్ చేసుకొని ఈ పీస్ ఒకటి సింగిల్గా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ మొత్తం డైరెక్ట్గా కట్ చేసుకొని ఈ పీస్ ఒకటి డైరెక్ట్గా కట్ చేసుకొని టూ పీసెస్లోనే చేసుకోవచ్చు. బట్ట మీ దగ్గర ఎక్కువ ఉంటే, బట్ట లేకపోతే కనుక సైడ్ జాయింట్ పెట్టుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మూడు జాయింట్లు వస్తాయి అప్పుడు, ఫ్రంట్ పీసు సైడ్ జాయింట్ ఇలా వస్తుంది. దీనికి ఇప్పుడు క్లాత్ కట్ చేద్దాం. క్లాత్ క్రాస్లో మడత పెట్టుకోండి, కాటన్ అయితే క్రాస్లో మడత పెట్టుకొని ఈ సైజుకి ఇంచుమించు మీకు 65 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్లు, 65 సెంటీమీటర్స్ టు 70 సెంటీమీటర్స్ మీకు సరిపోతుంది. దాన్ని ముందు క్రాస్లో మడత పెట్టుకొని అటు ఇటు మార్జిన్స్ కోసం మార్క్ చేసుకోండి, మార్కింగ్ చేయగలిగితే. లేదు డైరెక్ట్గా కట్ చేసేస్తాం అనుకుంటే కనుక డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. నేను పైన ఎలస్ట్రిక్ కోసం 2 ఇంచెస్ ఎక్సెస్ పెడుతున్నాను, 2 ఇంచెస్ ఎక్సెస్ పెడుతున్నాను ఎలస్ట్రిక్ కోసం. సో మిగిలిందంతా కూడా హాఫ్ ఇంచి మార్జిన్లే. ఖర్చు మీరు ఎంత పడతారో అంత ఖర్చుని అక్కడ విడదీయండి. బ్యాక్ రెడీ అయిపోయింది, బ్యాక్ పక్కన పెట్టేద్దాం. దీనికి కూడా ఒక 2 ఇంచీలు మనకి ఎలస్ట్రిక్ కోసం ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసుకున్నాను. మిగిలింది 1/2 ఇంచి మార్జిన్స్ చాలు. సో దీనికి సెంటర్ ఓపెన్ చేసుకుందాం. స్పన్ మెటీరియల్ అయితే మీకు ఇంకా బాగా వస్తుంది, స్పన్ మెటీరియల్స్ ఏమంటే దాన్ని ట్రై చేయండి. సో ఫ్రంట్ వచ్చేసింది, దీనికి సెంటర్ పీస్ డబుల్ కావాలి కాబట్టి ఇది అలాగా డబుల్ ఉంది, దీని మీద తీసేద్దాం. దీనికి 2 ఇంచెస్ ఎక్సెస్ పెట్టుకోమని చెప్పాను కదా, 2 ఇంచెస్ చూసుకొని కట్ చేసుకోండి. సో దీన్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. సో ఓవరాల్గా దీని కటింగ్ అయితే ఇది, ఇది ఓవరాల్గా దీని కటింగ్. దీని స్టిచ్చింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, ఈ వీడియోలో ఇంతే. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు
దీని స్టిచ్చింగ్ ఆపై నెక్స్ట్ వీడియోలో మీకు 100 to ఇంచుమించు మీకు 30 వరకు చిన్న సైజు వరకు 100 నుంచి 75-70 వరకు అలాగే 40 సీట్ నుంచి 30 సీట్ వరకు 10 ఇంచీల డిఫరెన్స్లోని ఏ సైజు వరకు ఎంత మెజర్మెంట్స్ తోటి డ్రాయింగ్ చేసుకోవాలి లేడీస్ అండ్ జెంట్స్ రెండింటికి బోత్ ఆఫ్ రెండింటికి మ్యాచ్ అయ్యేటట్లు ఒకే ప్యాటర్న్లో మీకు కటింగ్ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్